ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ స్టార్లకు పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ బాగా పెరిగింది. వాళ్ళకంటే పెద్ద స్టార్లైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రం ఇంకా ఇతర రాష్ట్రాల్లో తమ మార్కెట్ను విస్తరించలేకపోయారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సర్దార్ గబ్బర్ సింగ్తో ఉత్తరాదిన పాగా వేసే ప్రయత్నం చేశాడు, కానీ అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మహేష్ బాబు మాత్రం పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగుతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్తో చేస్తున్న స్పైడర్ను ద్విభాషా చిత్రంగా చేయడం ద్వారా తమిళనాట మార్కెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కువగా తమిళ నటీనటులు సాంకేతిక నిపుణుల్ని పెట్టుకోవడం, అన్నింటికీ మించి మురుగదాస్ డైరెక్షన్లో చేస్తుండటం వల్ల స్పైడర్తో తమిళ జనాల్లోకి మహేష్ బాగానే దూసుకెళ్తాడని భావిస్తున్నారు. మరోవైపు స్పైడర్ను ఉత్తరాదిన కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. మహేష్ బాలీవుడ్లో సినిమాలు చేయకపోయినా ఉత్తరాదిన కూడా బాగానే పాపులర్. ఇక మురుగదాస్ గజ్ని, హాలిడే లాంటి సినిమాలతో అక్కడ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్పైడర్ను ఉత్తరాదిన పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాహుబలి ది కంక్లూజన్ను హిందీలో రిలీజ్ చేసి 2.0 హక్కులు కూడా తీసుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిలిమ్స్కు స్పైడర్ బాధ్యతలు అప్పగించారు. డిస్ట్రిబ్యూషన్లో ఆ సంస్థకు చాలా మంచి పేరుంది. తెలుగు తమిళం వర్షన్లను ఈ చిత్రం ఉత్తరాదిన పెద్ద స్థాయిలో విడుదల చేయబోతోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.